విజయనగరం శ్రీమన్నార్ దేవాలయానికి చెందిన సుమారు 70 ఎకరాల భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా మొంగినపల్లి నుంచి వస్తున్న గెడ్డను కొందరు ఆక్రమించుకున్నారని విజయనగరం మున్సిపల్ 3వ వార్డు డివిజన్కు చెందిన కార్పొరేటర్ వజ్రపు సత్యగౌరి భర్త శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు 3వ డివిజన్లో ఆక్రమించుకున్న స్థలాన్ని ఆయన విలేకరులకు చూపించారు. ఇక్కడే శ్రీమన్నార్ దేవాలయంకు చెందిన సుమారు 67 ఎకరాల భూమి ఉందన్నారు. అలాగే కొండ వెనకాల మొంగినపల్లి నుంచి గెడ్డ నగరంలోనికి వస్తోందని దాన్ని కూడా కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ భూములకు సంబంధించి గతంలో తగవులు జరిగేవని సిబిఐ వరకు వెళ్లిందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకమైన కొత్త కోవెల శ్రీమన్నార్ దేవాలయం భూములను కాపాడాలని, అలా కాని పక్షంలో గెడ్డ వద్దే నేను నా భార్య ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని శ్రీనివాసరావు హెచ్చరించారు. 9 ఎకరాలు డబుల్ కాలనీ పోను, మిగతా 67 ఎకరాలు 94 సెంట్లు భూ ఆక్రమణకు జరుగుతున్నది. అందులో కొండవాగు అన్నది ఉన్నది. ఆ కొండవాగుని కొందరు వ్యక్తులు అధికార పార్టీ అండదండలతో కప్పుచున్నారు. ఆ కొండవాగు కానీ కప్పినట్టుకైతే పీబీజీ నగరు, ఫోర్త్ బిట్టు, ఖాదర్ నగరు, డబుల కాలనీ రానున్న రోజుల్లో ముంపుకి చాలా అసహనంతో ప్రజలు ఆస్తులు కానీ ప్రాణాలు కానీ పోయే ఆలోచనలు ఉన్నాయి, సూచనలు కూడా ఉన్నాయి. నేను ఈ విషయంపై ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేయడం జరిగినది. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా, మా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేయడం జరిగినది. ఎంతవరకు కూడా అధికార పార్టీ అండదండలతోనే వాళ్ళు కూడా ముందుకు రాలేకపోతున్నారు. అధికార పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నట్టుగైతే ఈ విషయం మీద ఇక్కడ 3వ డివిజన్ తాలూకా ప్రజల ప్రాణాలని, ఆస్తుల్ని కాపాడవలసినదిగా నేను విన్నవించుకుంటున్నాను. త్వరలో ఇది కానీ షార్ట్ పీరియడ్లో కానీ ఏమాత్రం నిర్ణయం తీసుకొని దీన్ని పరిష్కరించకపోతే నేను నా భార్య నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకం చేయనని చెప్పేసి నేను తెలియ ఎందు మూలంగా తెలియపరుచున్నాను.